బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మదీక్షకు దిగుతుండగా పోలీసులు సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు. జనగామలో బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తల అరెస్టుకు నిరసనగా ఆయన ధర్మదీక్ష చేపట్టడానికి సిద్ధమవగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా బీజేపీ కార్యకర్తల అరెస్టుపై దుమారం కొనసాగుతుంది. కవిత ఇంటి ముట్టడపుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నంకు పెడతారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలిపే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సహా కేంద్ర పెద్దలు బండి సంజయ్ను ఫోన్ చేసి ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మదీక్షకు దిగుతుండగా పోలీసులు సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు. జనగామలో బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కార్యకర్తల అరెస్టుకు నిరసనగా ఆయన ధర్మదీక్ష చేపట్టడానికి సిద్ధమవగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు అరెస్టుపై దుమారం కొనసాగుతుంది. కవిత ఇంటి ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నంకు కేసు పెడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సహా కేంద్ర పెద్దలు బండి సంజయ్కు ఫోన్ చేసి ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సహా కేంద్ర పెద్దలు బండి సంజయ్కి ఫోన్ చేసి ఆరా తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ మహిపాల్ అందిస్తారు. థ్యాంక్ యూ సౌజన్య, గుడ్ మార్నింగ్. అయితే ఏదైతే ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ పాదయాత్ర మనం చూస్తూనే ఉన్నాం. ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత జరుగుతున్న నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి బీజేపీ ఢిల్లీలోని ఒక ఎంపీ మాట్లాడుతూ ఒకే మాట అన్నాడు. ఏంటంటే ఈ లిక్కర్ మాఫియాలో కవిత, అదేవిధంగా కేసీఆర్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉందని చెప్పడం జరిగింది. దానిపైన అది చెప్పడం తర్వాత దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు గందరగోళ పరిస్థితిని నెలకొందని చెప్పాలి. ఎందుకంటే నిన్న కవిత కూడా మాట్లాడడం జరిగింది, నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ సంబంధం లేకపోయినా నన్ను కావాలని ఒక రాజకీయ వ్యూహం
ఎవరో నన్ను ఇరికియాలు చూస్తున్నారంటూ కవిత మాట్లాడడం జరిగింది. కవిత మాట్లాడుతూ కొందరు బీజేపీ మాట్లాడిన వాళ్ళందరిపైన, అదేవిధంగా అమిత్ షా పైన వాళ్ళపైన కొంచెం మండిపడడం జరిగింది. ఇదే విషయం అంశం పైన తెలంగాణ రాష్ట్ర సమితిలో అంటే తెలంగాణకు సంబంధించిన కొందరు బీజేపీ నాయకులందరూ కూడా వెళ్ళి కేసీఆర్ కవిత ఇల్లును మొత్తం ముట్టడించడం జరిగింది. వాళ్ళు ముట్టడించడం వల్ల కొందరు పైన కేసులు పెట్టడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ కేసులు పెట్టడం పట్ల బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది. న్యాయం కోసం అడిగినంత మాత్రాన మా కార్యకర్తల మీద అలా ఇలా మీరు కేసులు పెడతారంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ఏదైతే ప్రజా సంగమ యాత్ర మూడో విడత జరుగుతుందో దాంట్లో భాగంగానే ఆయన ఈరోజు అంటే ఏదైతే పాదయాత్ర సంబంధంలోనే ఆయన కూడా ఏదైతే భోజన సమయం ఉంటుందో ఆ సమయంలో నేను ధర్మదీక్షకి కూనుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ చూసుకుంటుంటే ఆయన ఇలా ఆ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే దాని నేపథ్యంలోనే ఈరోజు ఆయనని పోలీసులు అంటే మన కొద్ది క్షణాల క్రితమే ఆయనని పోలీసులు అరెస్ట్ చేయడం తీసుకెళ్లారు. అంటే బలవంతంగా అరెస్ట్ చేయడం పట్ల ఆయనతో పాటు ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుందో దాంట్లో ఆయనతో పాటు జంగామ్ సంబంధించిన చాలామంది నాయకులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా ఆయన అరెస్ట్ చేయడం పట్ల వాళ్ళందరూ కూడా పోలీసు వైఖరిని ఖండిస్తూ కొన్ని నినాదాలు కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే ఆయనని ఏదైతే కారులో తీసుకెళ్తున్నారో ఆ కారుకి ముందట ఆ రోడ్లోనే అందరూ కూడా పడుకోవడం, అదేవిధంగా ఆయనను వెళ్లకుండా అడ్డుకోవడం ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలోనే అదేవిధంగా ఇటు కేసీఆర్కి సంబంధించి అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇటు బండి సంజయ్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాయి మనం. ఆ పరిస్థితులు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క మునుగోడు నియోజకవర్గం సంబంధించి ఆ మునుగోడు ఎలక్షన్ల నేపథ్యంలో అందరూ కూడా మొన్న అమిత్ షా వెళ్ళి వచ్చి వెళ్ళడం, అదేవిధంగా అదే రోజు అక్కడ నుండి ఇక్కడ లిక్కర్ మాఫియాలో కేసీఆర్ ఫ్యామిలీ ఉందని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే గందరగోళ పరిస్థితి నేపథ్యంలోనే ఈయన అరెస్ట్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం పట్ల కూడా ఏం జరగబోతుంది అనేది మాత్రం ప్రతి ఒక్క కార్యకర్తలో ఉంది. ఎందుకంటే బండి సంజయ్ని అరెస్ట్ తర్వాత అక్కడ చాలా పెద్ద గందరగోళ పరిస్థితి మనకు కనబడుతుంది సౌజన్య. ఓకే రైట్, థాంక్యూ మహిపాల్.